Namaste, Sasi Home Talks ki swagatham. Baunnara? Ee roju video lo kocchiste oka subscriber adigarandi oka 2 days back oil cans ela clean chesukovali anesi chaala easy ga chupistanu. Na daggara ite Tupperware bottle undi. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ మెథడ్ అన్నమాట. డిటర్జెంట్ కూడా మనకి ఎక్కువ పట్టదు. ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. అయితే వీడియోకి వెళ్లే ముందు ఒక చిన్న పడవి. ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. ఈ బాటిల్కి మొట్టమొదటగా మూత తీసేయాలండి. నేను కొంచెం గోరువెచ్చని నీళ్ళని ఇందులో వేస్తున్నాను. ఆ తర్వాత ఒక స్పూను ఉప్పు, ఇలా కల్లుపుకుంటే బాగుంటుంది. అంటే కల్లుప్పు ఇది దంచినాదన్నమాట. ఇది వేశాను. ఆ తర్వాత వాసన అవన్నీ పోవటానికి ఒక చిటికేడు వంట సోడా. మన దగ్గర ఏ పిండి ఉన్నా పర్వాలేదు, గోధుమ పిండి, బియ్యం పిండి, మైదా ఏదైనా పర్వాలేదు. కాసింత పిండి వేస్తున్నాను. ఇప్పుడు మరీ మూత పెట్టేసి షేక్ చేసుకోవాలి. చూసారా, కాస్త లూజ్గా ఉందన్నమాట, వేడిగా ఉంది కదా, కాస్త బొమ్మనింది. అది మళ్ళీ అంటే టప్పర్ ఈ వేడి ఆవిరికి పట్టుమనింది. జాగ్రత్త, ఇలా చేస్తున్నాను. సూపర్ నీట్ గా అయిపోతుంది అన్నమాట. కాసేపు ఇలా చేస్తే సరి. అయిపోయింది, షేక్ చేశాను. తర్వాత క్లీన్ చేసుకుని చూపిస్తాను. నేను ఈ బాటిల్ క్లీన్ చేయటానికి ప్రిల్లు లాంటివి ఏవీ వాడనని లేదండి. కేవలము కొంచెం సబ్బు తీసుకున్నాను అంతే. విమ్బార్ సబ్బు తీసుకొని స్కార్చ్ బ్రైట్తో నీట్గా కడుగుతూ ఉన్నాను, అంటే రుద్దుతూ ఉన్నాను. సూపర్గా నీట్ అయిపోయింది. ఆ తర్వాత ఆ వేడి నీళ్ళల్లోనే ఈ మూత కూడా వేసేసాను. కాసేపు కొన్ని సెకండ్స్ ఉంచాను అంతే. దాంట్లో సోడా అంత ఉప్పు ఉంటుంది కదా, త్వరగా నీట్ అయిపోతుందండి. చాలా సూపర్గా, అసలు ఆ పేరుకుపోయిన జిడ్డు అంతా కూడా వదులుతుంది. ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా క్లీన్ అయిపోతుందన్నమాట. ఎక్కువ మనకు శ్రమ అవసరం లేదు. ఆయిల్ బాటిల్స్ కానీ ఆయిల్ క్యాన్స్ కానీ కడగాలి అంటే కనీసం ఒక గంట సమయం పడుతుంది. నాకైతే చాలా తక్కువ సమయం పట్టింది క్లీన్ చేయడానికి. ఆ తర్వాత బ్రష్ తీసుకొని కాస్త ఏమంటారు మొండిగా ఉన్న చిన్న చిన్న పాటి జిడ్డు మరక ఉంటుంది కదా, అక్కడ ఉద్దేశామంటే నీట్గా పోతుంది. కొత్త బాటిల్ లాగా తళ్ళ 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 మెరిసిపోతుంది అన్నమాట. కడిగి చూపిస్తాను, చూసేయండి. మనము కొన్ని వస్తువులు అయితే చాలా ఇష్టంగా తీసుకుంటామండి. ఇవి టప్పర్వేర్వి చాలా ఖరీదు కూడా, కానీ త్వరగానే పోతూ ఉంటాయి. ముఖ్యంగా మూతలు చీలిపోతూ ఉంటాయి. ఆ తర్వాత వాటిని మార్చాలి అంటే పెద్ద సుత్తి ప్రాసెస్ అండి. కాకపోతే అవి డబ్బు పెట్టి కొని ఉంటాం కదా, మరీ పడేయలేము. ఇంకా వీటి మెయింటెనెన్స్ కూడా చాలా ఏమంటారు సుత్తి అనే చెప్పుకోవాలి, అంటే నీట్గా పెట్టుకోవాలి అన్నమాట. ఫస్ట్ క్లీన్గా తెల్లగా ఉంటాయి కదా, చాలా బాగా కనిపిస్తాయి. వాటిని బాగా తోముకోవడంలోనే ఉంది. అవి కూడా మనకి ఏవి ఇవి పాడవ్వకుండా చీలిపోకుండా తోముకోవాలి. మనము ఈ స్టీల్ స్క్రబ్బర్ పెట్టి రుద్దినా కూడా వాటికి మార్క్స్ పడతాయన్నమాట. చూడండి ఎంత నీట్గా ఈజీగా అయిపోయింది పని. ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా, అసలు మనకు సుత్తి ప్రాసెస్ కాకుండా నీట్గా అయిపోతుంది ఈ ప్రాసెస్, క్లీనింగ్ ప్రాసెస్ అన్నమాట. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసేయండి ఫ్రెండ్స్.
ఇంకా నెక్స్ట్ విషయానికి వెళ్దాం. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ కర్రీ అంటే ఫ్రై అన్నమాట ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందరూ చేసుకునేది కానీ కొంచెం కొత్త ప్రాసెస్ అన్నమాట. జనరల్గా ఇలాంటి ఎప్పుడు ట్రై చేసి ఉండరేమో. చూడండి, మొట్టమొదటగా నేను ఒక బౌల్లో వేడి నీళ్లు వేసేసాను, అంటే కడుక్కునే ప్రాసెస్ అన్నమాట ఈ క్యాలీఫ్లవర్ కడుగుకునే ప్రాసెస్. తర్వాత కొంచెం ఉప్పు వేసేసి ఇంకా క్యాలీఫ్లవర్ ఈ మాత్రం తరిగేసి నేను కడుగుతున్నాను. ఉప్పు వేడి నీళ్ళల్లో క్లీన్ చేయటం వల్ల కొంచెం పురుగులున్నా పోతాయి. ఆ తర్వాత దుమ్ము ఏదన్నా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అవుతుందన్నమాట. ఇలాగే క్యాలీఫ్లవర్ క్లీన్ చేసుకోవాలి, అప్పుడే మనకు ఏమంటారు మనం చేసే రెసిపీ కూడా చాలా సూపర్గా చాలా డెలీషియస్గా ఉంటుంది. ఇలా కడుక్కోవాలి క్యాలీఫ్లవర్ని. ఆ తర్వాత ఇంకా నేను ఒక రెండు ఆలు పీల్ తీసి ఉంచేసాను, మొట్టమొదటగా కడిగేసాను, మళ్ళీ కాస్త వేడి నీళ్ళల్లో ఊరికే అలా కడిగేసాను అన్నమాట, నీళ్లు ఉన్నాయి కదా అనేసి. ఆ తర్వాత ఆలుని కాస్త ముక్కలుగా కోసుకోవాలి. చూడండి, ఈ మాత్రం కట్ చేశాను అన్నమాట చిన్న చిన్న క్యూబ్ లాగా. ఆ తర్వాత ఇంకా రెండు పచ్చిమిర్చి వేసాను. కారం ఉంటే రెండు సరిపోతాయి, కాస్త కొంచెం కారం తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత ఆనియన్స్ కూడా ఒక్క ఆనియన్ కట్ చేసి ఉంచాను. ఆ తర్వాత వీటిని చాపర్లో వేస్తున్నాను. ఈ కర్రీ మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా ఉడుకుతుంది, చాలా సూపర్గా ఉంటుందన్నమాట. రోటీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది, ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. చాపర్లో ఎలా కట్ చేస్తున్నానో చూసేయండి. ఇలా కట్ చేసి ఉంచుకున్న క్యాలీఫ్లవరు, ఆలు, ఆనియను, పచ్చిమిర్చి అన్నీ నేను చాపర్లో వేసి సన్నగా ఇలా తురిమినట్టుగా కట్ చేసి పెట్టేశాను. మనకు ఈజీగా అవుతుంది, టేస్టీగా ఉంటుందన్నమాట, సూపర్గా వస్తుంది కర్రీ. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి బాణలు పెట్టేసి నూనె వేసేసి ఇంకా పోపు దినుసులన్నీ వేసేసి ఇంకా కర్రీ చేసుకోవడమే తర్వాయి. నేను పోపు దినుసులలో ఇలా ఏమంటారు కొంచెం శనగపప్పు ఎక్కువ వేశాను. మనకు కర్రీలోకి అలా మధ్య మధ్యలో వస్తూ ఉంటే చాలా సూపర్గా ఉంటుందన్నమాట. ఆవాలు, జీలకర్ర, ఇంగువ ఇవన్నీ వేశాను. కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఆ తర్వాత అన్నీ చాపర్లో కట్ చేసుకున్న ఈ కూరగాయలన్నింటినీ, క్యాలీఫ్లవర్ ముఖ్యంగా, వీటిని ఇందులో వేస్తున్నాను. ఆ తర్వాత కాస్త కలుపుకోవాలన్నమాట. కొంచెం ఏమంటారో మీడియం ఫ్లేమ్ కంటే తక్కువ పెట్టుకున్నా పర్వాలేదు. ఉప్పు పసుపు వేసేస్తే అవి నీళ్లుగా ఊరేసి మనకు కర్రీ త్వరగా అవుతుందన్నమాట. నీళ్లు వేయక్కర్లేదు, చాలా సూపర్గా అవుతుంది. కాస్త కలిపేసి మూత పెట్టుకోవాలి అంతే. కాసేపు అయ్యాక మూత తీసి కలుపుకొని చూడాలి, అడుగంటకుండా చూసుకోవాలన్నమాట. సిమ్లో ఉంచుకుంటే 10 నిమిషాలకంతా కర్రీ రెడీ అయిపోతుందండి. మనం అటు ఇటు వేరే పనులు చూసుకున్నా కూడా పర్వాలేదు, ఈ కర్రీ తయారైపోతుంది. చాలా ఈజీ కర్రీ అన్నమాట. కాసేపు అయ్యాక మరి తీసి చూసుకోవాలి. ఇప్పుడు కర్రీ అయితే బాగా ఉడికింది, సూపర్గా అయ్యింది, చూస్తూనే తినాలనిపిస్తుంది అన్నమాట. ఇంకా దీనిలో నేను ఒక గుప్పెడు కొత్తిమీర వేశానండి, చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఈ క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజీకి కానీ మనం దండిగా కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటాయి కర్రీస్. అంటే అల్లం వెల్లుల్లి వేయినప్పుడు ఇలాంటి కొత్తిమీర ఇలాంటివి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. చూడండి, కర్రీ అయిపోయింది, చాలా సూపర్గా ఫాస్ట్గా అయిపోయింది. మీరు ఇలా ట్రై చేసి చూడండి, లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది, నైట్ డిన్నర్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.